పార్టీల నాయకులందరికీ కూడా అండ్ మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ, మీ అందరికీ కూడా తెలుసు ఇంకా ఎల్లుండి అంటే 7వ తారీఖు నుండి 18-19 తారీఖు వరకు కూడా ఈ గణేష్ ఉత్సవాల సెలబ్రేషన్స్ కూడా మనం చేసుకోబోతున్నాము. అయితే ఈ రోజు నేను అన్ని జోన్స్ కూడా అంటే 3 జోన్లు కవర్ అయింది ఈ రోజు. ఎల్బీ నగర్ జోన్ లోపల అన్ని వివిధ లేక్స్ కూడా సందర్శించడం జరిగింది. అయితే ఏదైతే మేజర్ లేక్స్ బేబీ పాండ్స్ ఇక్కడైతే ఉన్నాయో అవి అంటే అవి మేము చూసి దాంట్లో ఏంటి సదుపాయాలు ఏవి మనకు కావాలో అన్నది మనము అన్ని అంటే నిర్వాహకుల దగ్గర నుంచి మనం ఆ సూచనలు తీసుకుని అదే విధంగా ఈ రోజు మనం జోనల్ కమిషనర్స్ కి కానివ్వండి అధికారులందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అంటే ఇది సాఫీగా నిమజ్జనం చాలా సాఫీగా జరగాలి, ఇక్కడ అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయా లేవా అండ్ ఆల్సో ఎక్కడ కూడా హ్యూమన్ లాస్ జరగకూడదు, నిమజ్జనం లోపల అంత సాఫీగా జరిగేటట్టు చూడడానికి ఈ రోజు ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ చూసినట్టయితే బేబీ పాండ్స్ గారు అంటే ఈ నిర్వాహకులు కానివ్వండి వివిధ మన భక్తులు కానీ వాళ్ళు కోరినట్టుగా అంటే వాళ్ళకి ఏమేమి కావాలా క్రేన్స్ కానివ్వండి, ఇక్కడ శానిటేషన్ కానివ్వండి ఆర్ లైటింగ్ కానివ్వండి, లేకపోతే ఆ నిమజ్జనంలో డెబ్రీస్ కానివ్వండి, ఇట్లాంటివన్నీ కూడా సదుపాయాలు ఉన్నాయా లేవా పెయింటింగ్స్ జరిగాయా లేవా అని చూడడానికి ఈ రోజు మేము రావడం జరిగింది. మీ అందరికీ కూడా తెలుసు మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఫస్ట్ టైం ఎవర్ ఈసారి కన్వర్జెన్స్ మీటింగ్ పెట్టి అన్ని డిపార్ట్మెంట్స్తో మాట్లాడి మాకు కొన్ని సూచనలు ఇవ్వడం జరిగింది. ఆ సూచనల ప్రకారమే ఈ రోజు మేము కూడా ఎవ్రీ పాండ్ దగ్గర కానివ్వండి ఎవ్రీ లేక్ దగ్గర కానివ్వండి వచ్చి మేము ఇన్స్ట్రక్ట్ చేసి అదే ఇన్స్ట్రక్షన్స్ ఆఫీసెస్కి ఇవ్వడం జరిగింది. మేము ఒకటే కోరుకున్నాం ప్రతి ఒక్క భక్తులని ప్రతి ఒక్క నిర్వాహకులు కూడా ఈ పండుగ చాలా మనందరి పండుగ కాబట్టి అందరూ కూడా చాలా ఆడంబరంగా కానివ్వండి చాలా సంతోషంగా జరుపుకోవాలని మా ప్రభుత్వం ఒక ఆలోచన. అందుకనే మీరు అందరూ కూడా మాతో సహకరించి ఇది పీస్ఫుల్గా జరిగేటట్టు ఏ ఇబ్బందులు రాకుండా ఇది పీస్ఫుల్గా జరిగేటట్టు మేమందరం కూడా ఆశిస్తూ ఇట్లనే జరుపుకోవాలని మా కార్పొరేటర్ కానీ ఇక్కడ కార్పొరేటర్ స్థానిక కార్పొరేటర్లని కానివ్వండి మా ఎమ్మెల్యే గారు కానివ్వండి అందరినీ కూడా మేము కోరుతున్నాము అండ్ వాళ్ళు ఉండి కూడా దగ్గర ఉండి కూడా ఇవన్నీ చూసుకుంటారు. థ్యాంక్ యూ.